హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక సీరియల్ లో కనిపించిన ఆర్టిస్ట్ ఇంకో సీరియల్ లో కనిపించట్లేదు, దానికి రీజన్ ఏంటి? సో ఏంటంటే కొన్ని కొన్ని ఫస్ట్ సెకండ్ పెడతారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అన్ని మనకి థర్డ్ ఫోర్త్ ఉండవు, ఫస్ట్ థర్డ్ ఉంటే సెకండ్ ఫోర్త్ ఉంటాయి. సో సెకండ్ వీక్ లో డేట్స్ ఏమైనా క్లాష్ ఈ ఆర్టిస్ట్ వల్ల వస్తాయేమో అని చెప్పేసి కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తారు. కాకపోతే ఒక పర్టికులర్ ఛానల్లో చూస్తే ఆర్టిస్టులు మటుకు 80% కన్నడ ఆర్టిస్టులు ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ నా దగ్గరికి అంటే ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కన్నడ ఆర్టిస్టుల మీద కంప్లైంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము మనకేంటంటే ఇండస్ట్రీని నమ్ముకొని వస్తాం. సో తెలుగు ఇండస్ట్రీలో నాకంటే ఒక మంచి క్యాటరింగ్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళాలని చెప్పి నేను వచ్చా. సో ఒక్కసారి మన గ్యాప్ రాగానే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, రెగ్యులర్గా చేసాం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, అదే సారీ ఒక సీరియల్ చేసాం, మనం ఒక 4 మంత్స్ 3 మంత్స్ కనబడలేదు. మనం చూస్తూ ఉంటాం ఏదైనా మంచి క్యాటర్ వస్తే చేద్దామని చెప్పేసి. సో అక్కడ వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది అంటే ఎవరెవరో కనిపిస్తున్నారు, ఎవరు కొంతమంది బాగోరు కనిపిస్తూ ఉంటారు, అరే నువ్వు చేయాల్సిందే కదా అంటూ ఉంటారు. సో మా వరకు వస్తే కదా మేము చేసేది, మా వరకు రావట్లేదు. ఇప్పుడు తమిళ్లో చూస్తే తమిళ ఆర్టిస్టులే ఉంటున్నారు, కన్నడలో చూస్తే కన్నడ ఆర్టిస్టులే ఉంటున్నారు, మలయాళంలో చూస్తే మలయాళం ఆర్టిస్టులే ఉంటున్నారు, బట్ తెలుగులో చూస్తే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నలుగురు ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలుగు వాళ్ళకంటే కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను అంటే ఒకప్పుడైతే డైరెక్టర్ గారిది, ప్రొడ్యూసర్ గారిది డెసిషన్ అండి. ఏంటంటే అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఒక 4 ఆప్షన్స్గా పంపిస్తారండి. ఆ 4 ఆప్షన్స్లో ఇతను పెట్టుకోండి అంటే అతన్నే పెట్టుకోవాలండి వాళ్ళు. అమ్మాయిలు అనే వాళ్ళు వస్తే ఇండస్ట్రీకి కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో మేము అలాంటిది ఏం ఫేస్ చేయట్లేదు అని చెప్తారు. అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు కూడా కాస్టింగ్ కౌచ్లు ఉంటాయా? కాస్టింగ్స్లో కామన్ అండి, అది జస్ట్ నార్మల్గా ఉన్న రెమ్యూనరేషన్ మాట్లాడుకొని దాంతో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఒక సీరియల్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్తో స్టార్ట్ అయిన ఈ గెస్ట్ ఇప్పుడు హీరోగా ఒక మంచి మూవీ కూడా చేశారు, అండ్ వరుసగా లైక్ అంటే వరుసగా ఆఫర్స్తో ఉన్న ఈ పర్సన్ ఈరోజు నా స్టూడియోకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ చాణక్య. హాయ్ చాణక్య గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చాలా బాగుంది చాణక్య గారు. మీ ఒరిజినల్ నేమ్ కంప్లీట్గా చాణక్య ఒకటేనా? లేదండి, నా ఫస్ట్ నేమ్ అంటే బై బర్త్ కిరణ్ అనమాట. సో ఆస్ట్రాలజీ ప్రకారం చాణక్యని చేంజ్ చేసుకున్నా. కిరణ్ మంచి పేరు కదా, యాక్చువల్గా ది రే ఆఫ్ సన్ కదా. కిరణ్ కంటే చాణక్య అనేది ఇంకా మంచి పేరా అంటే మీ జాతకం ప్రకారం? అంటే ఇప్పుడు చాలా మంది చేంజ్ చేస్తూ ఉన్నారు. దట్టు ఏంటంటే మనకు కూడా అంటే మంచి జరగాలని చెప్పేసి చాణక్య అనే నేమ్గా చేంజ్ చేసుకున్నా. చేసుకున్నా కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, బట్ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లో కంటిన్యూ చేస్తాను అన్నమాట. ఓకే, ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. బిగినింగ్ చెప్పాలి, నేనేంటో కొంచెం మాట్లాడక చెప్తూ ఉంటాను మా గెస్ట్కి. నాకు కూడా అలా కలిసి వచ్చింది మీ పేరులాగా. మీతో కూడా ఇంటర్వ్యూ చేయడం అదే ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. నేను కూడా అండ్ ఇన్స్టాలో ఫస్ట్ నేను మిమ్మల్ని చూసింది. ఇన్స్టాలో చూసిన తర్వాత మీన తర్వాత ఈ అబ్బాయి ఎవరో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎవరు హీరో అనుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందనమాట ఆర్టిస్ట్ అని చెప్పేసి. అలా అలా మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఈరోజు నేను ఇంటర్వ్యూకి పిలిచాను. అండ్ ఫస్ట్ అసలు ఎక్కడ అంటే మీరు ఎక్కడ పుట్టింది? నాది పొందూరు అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మీ దగ్గర కద్దర్ బాగా ఫేమస్ కదా? చాలా ఫేమస్, మీరు చూసే ఉంటారు బాలకృష్ణ గారు. పొందూరు కద్దర్ అంటారు, అందుకే నాకు తెలుసు, లేకపోతే చెన్నకేశ్వర రెడ్డి మూవీలో చూసాను. సో అక్కడే మొత్తం స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ అంతా అక్కడే. తర్వాత హైదరాబాద్ ఇలాగా ట్రై చేయడం, వైజాగ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి అక్కడ నుంచి ఇంకా ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ ట్రై చేస్తూ ఉంటే 2018లో వచ్చాను.
నేను ఫిబ్లో వచ్చాను, ఇక్కడ నాకు ఏప్రిల్లో ఋతుగీతం సీరియల్ ఆఫర్ వచ్చింది. ఫిబ్లో రాగానే ఏప్రిల్, జస్ట్ 1 మంత్ గ్యాప్ లో మీకు సీరియల్ వచ్చేసింది. టూ మంత్స్ అదేలేండి, ఫిబ్ మార్చ్, ఏప్రిల్ కి స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ వచ్చింది. సో ఒక మంచి ప్రొడక్షన్ లో పడ్డాను. స్టార్టింగ్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏ ప్రొడక్షన్? మంజుల నాయుడు ప్రొడక్షన్ గారు, అదే మంజుల మేడం గారు. సో నాగేంద్ర గారు డైరెక్టర్. సో మంచి టీమ్, హ్యాపీగా. మంజుల నాయుడు గారు అంటే బేసిక్ గా ఆవిడ ఒకప్పుడు ఒక ఋతురాగాలు కానివ్వండి, తర్వాత చక్రవాకం, మొగల్ రేకులు, అసలు అద్భుతాలు కదా సీరియల్స్ అన్ని, సూపర్ సూపర్ సీరియల్స్ అవన్నీ. ఆల్మోస్ట్ ఒక 15-18 మెంబర్స్ సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశాను ఫస్ట్. అదే కంటిన్యూ అవుతూ ఉంటారు ఆవిడ. ఆ చక్ర ఋతురాగాలు సీరియల్ ఎప్పుడైతే ఉందో ఆ సీరియల్లో ఆర్టిస్టులు కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేబీ ఋతురాగాల సీరియల్ అప్పుడు నాకు తెలిసి మీరు ఎంత ఉండుంటారు కదా, దూరదర్శన్ లో ఈవినింగ్ రోజు 4 o'clock వచ్చేది ఆ సీరియల్, చాలా సూపర్ హిట్ సీరియల్. అయితే ఆ సీరియల్లో ఆర్టిస్టులతో మీరు ఇంత పెద్ద అయిన తర్వాత వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా అండి. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా నేను టెలివిజన్ అలా చూస్తున్నప్పుడు, ఇంట్లో మమ్మీ చూస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీస్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది బాబు. అయితే ఒక్కసారి నేను స్టార్టింగ్ డే వెళ్ళినప్పుడు మాత్రం అంతమందిని చూడగానే భయపడిపోయాను. లైక్ ఎలా అంటే సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళతో ఎలా చేయాలి, అసలు ఎలా తీసుకుంటారు, అసలు అని అంటే ఎవ్రీ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి చాలా బాగా, నాకైతే ఒక దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్ కదా, రాకపోయినా ఎలా చేయాలి అలా చేయాలి దట్ అండ్ డైరెక్టర్ గారు కానీ చెప్పడంతో ఒక 3-4 days కొంచెం అనీజీగా ఫీల్ అయ్యా. ఫ్రమ్ 5th day నుంచి ఫ్రీ అయిపోయాను. యాక్టింగ్ నేర్చుకున్నారా? యా నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ కొన్ని థియేటర్ ప్లేస్ అవుతున్నప్పుడు జస్ట్ అలా చేయడం చేస్తూ ఉంటాను. అంటే ఫస్ట్ టైం ఉన్న థియేటర్ ఆర్టిస్ట్ మీరు? లేదండి, నేను నార్మల్గా కళాదృష్టి అనే ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని బయట అవుతావు, రవీంద్ర భారతిలో ప్లేస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అవి అబ్జర్వ్ చేయడం అలాగా ఎక్కువ ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ ఎక్కువ. అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులని ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నారా అని అడిగితే కొంతమంది ఎస్ నేర్చుకొని వచ్చామంటారు, కొంతమంది ఏమో అసలు యాక్టింగ్ అలవాటు లేదు అంటారు. యాక్టింగ్ నేర్చుకోకపోయినా కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అసలు మీరు చెప్పండి, అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు కదా, వన్స్ యాక్టింగ్ నేర్చుకోవడానికి, యాక్టింగ్ నేర్చుకోకుండా స్క్రీన్ మీదకి రావడానికి డిఫరెన్స్ ఉంటుందా? ఏదైనా ప్రాక్టీస్ అండి, అంటే ప్రాక్టీస్ అండి. ఒక డైలాగ్ని మనం ఇలా చేయాలి అలా చేయాలి, ఒక ట్వైస్గా చేయాలి, జస్ట్ అలా అనుకుని చేస్తూ ఉంటే మన నుంచి ఒక డే మన నుంచి ఒకటి వచ్చేస్తాడు. అంటే మనకు తెలియకుండానే డెఫినెట్గా అది అది మ్యాక్సిమం చాలామంది మిర్రర్ ముందు చేస్తూ ఉంటారు. మిర్రర్ లేకుండా జస్ట్ ఒక వాల్ని ఇమాజినేషన్ చేసుకొని ఒక ఆపోజిట్ పర్సన్ ఉన్నారని చెప్పి చేస్తూ ఉంటారు. సో డిపెండ్స్ అన్నమాట. సో దాన్ని బట్టి యాక్టింగ్ ఇప్పుడు మీరు అడిగినట్టు కోచింగే తీసుకోవాల్సిన నెసిటీ అయితే కొంచెం అయితే ఉందండి, ఎందుకంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ అనేవి చెప్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే అది సీనియారిటీ బట్టి వాళ్ళు ఇంకా వాళ్ళని చూసుకొని మనం చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేస్తున్న కొద్దీ మనకు ఒక సీనియారిటీ వచ్చడం వల్ల ఆ ఫ్లో కంటిన్యూ అయిపోతుంది అనమాట. వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి అన్ని కూడా మీకు ట్రిక్స్ ఉంటాయి కదా యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు. ఉంటాయండి ట్రిక్స్, అంటే మరియు అంటే కొన్ని కొన్ని ఉంటాయి నాకు తెలిసినంత వరకు, మరీ అంత కాదు కానీ. బట్ సీక్వెన్స్ సీన్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అని మనం ముందు ఒకరు అనుకుంటాం కదా చేసే ముందు. సో ఆ విధంగా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ దేనికైనా కానీ ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్ అంటారు. సో మీరు ఎలా మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకునేవాళ్ళు, లైక్ అంటే ఒక మిర్రర్ ముందు నుంచొని చేయడమా, లేకపోతే మీ ఆపోజిట్లో ఎవరినైనా నుంచోబెట్టుకొని వాళ్ళతో చేయడమా, ఎలా చేసేవాళ్ళు? నేను బేసిక్గా నార్మల్గా ఫస్ట్ ఐస్ ఎక్స్ప్రెషన్ కానీ జస్ట్ నార్మల్గా మిర్రర్ ముందు చేసేవాడిని. దాని తర్వాత మిర్రర్ కూడా కొంచెం కొన్నిసార్లు మనకు రాంగ్ అనిపిస్తూ ఉందేమో అని చెప్పేసి ఒక సీన్ తీసుకొని దాన్ని నేను ఏంటంటే ఎవరు లేని ప్లేస్లో లైక్ మనమే ఉండే ఒక ఓన్గా దాని మాడ్యులేషన్ వాయిస్ దీన్ని బట్టి నా ఆపోజిట్ పర్సన్లో ఆ పర్సన్ ఉన్నారని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా టైంలో వెళ్ళిపోతూ ఉంటాను, కొంచెం లాంగ్ వెళ్ళిపోయి పీస్ఫుల్ ఏరియాలో చేస్తూ ఉంటాను. సో అలా అన్నమాట. ఓకే, అంటే ఎవ్వరూ లేని ప్లేస్లో వెళ్ళి చేయడం అంటే ఎవరైనా మనల్ని చూస్తే వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని చెప్పి ఆ ఫియర్ ఏమి ఉండదా? మన ప్రాక్టీస్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఋతుగీతం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక నేటివ్ షేడ్లో మీరు కనిపించారు, తర్వాత ఒక యాక్టర్తో లవ్ ట్రాక్లో,
అలా అలా సక్సెస్ఫుల్గా సాగింది. అండ్ సడన్గా సీరియల్ నుంచి మళ్ళీ మూవీకి షిఫ్ట్ ఎందుకు అయ్యారు? ఇంట్రెస్టా మొదటి నుంచి కూడా మూవీస్ అంటే? మూవీస్ ఇంట్రెస్ట్ అండి, మూవీస్ ఇంట్రెస్ట్. బట్ నేనేంటంటే సీరియల్ చేసిన తర్వాత నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశారు. సో దాని ద్వారా నేను ఊరి చివర అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని తర్వాత మిస్టర్ ప్రేమికుడు, ఇలా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. చేస్తున్న టైంలో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఒక డైరెక్టర్ గారు చూసి మూవీ ఆఫర్ హీరోగా ఇచ్చారు, డిఎన్కే అని. సో దీనివల్ల ఒక మధ్యలో కరోనా వచ్చింది. సో ఒక 2-3 ఇయర్స్ కొంచెం ఆ దీని మీద గ్యాప్లో అవి చేస్తూ, దాని తర్వాత మూవీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు హంసగీతం సీరియల్ చేశాను రీసెంట్గా. ఓకే, హంసగీతం సీరియల్ ఏ ఛానల్లో? జెమిని. జెమిని, ఓకే. సారీ, యాక్చువల్గా రుతుగీతం ఐడియా ఉంది కానీ హంసగీతం ఐడియా. మీకు అన్ని గీతాలే కలిసి వస్తున్నాయి ఏంటండి? అదే నాకు అర్థం కావట్లేదండి. మీకు ఎవరైనా గీతానికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. ఓకే, అంటే డౌట్ వచ్చింది. అంత ఏ సీరియల్ చేసినా కానీ మధ్యలో గీత ఉంటుంది కదా. ఏమో అలా రాసి, యాక్చువల్లీ స్టార్టింగ్లో చేయాల్సి ఉండే, బట్ అప్పుడు మూవీ దీనివల్ల కొంచెం ఇదైంది. ఇప్పుడు ఎంట్రీ చేసి రుతుగీతంలో నేటివ్ షేడ్ నుంచి లవర్ బాయ్గా మారారు. అండ్ హంసగీతంలో పరిస్థితి ఏంటి? హంసగీతంలో కూడా అంటే హీరోయిన్కి భావ క్యారెక్టర్ నెగిటివ్. ఒక్కసారి ఒక విలన్గా స్టార్ట్ చేస్తే ఇంకా అలాంటి క్యారెక్టర్సే వస్తాయా? వస్తాయండి, బట్ అలా అని కూడా చెప్పలేము. బేసిక్గా ఏంటంటే మన ఫేస్లో కొంతమంది ఇటు పాజిటివ్ కూడా చేయగలడు, ఈ ఆర్టిస్ట్ కామెడీ చేయగలడు అని డైరెక్టర్కి ముందు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అతనికి ముందు వచ్చినప్పుడు వీడి నుంచి నేను రాపెట్టుకోగలను, ఇతని నుంచి రాపెట్టుకోగలను అనిపించినప్పుడు అతను సజెస్ట్ చేస్తారు ఛానల్కి. సో ఛానల్ వాళ్ళు ఓకే అన్నప్పుడు గో టు షూట్ అనమాట. అంతే. నైస్. అండ్ దీంతోపాటు మీరు మామూలుగా మీనంటే ఆల్టర్నేట్గా సీరియల్స్ మూవీస్ రెండు చేస్తున్నారు కదా, సో డేట్స్ అది అడ్జస్ట్ అవుతూ ఉంటాయా? ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్ని ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మూవీస్ ఎందుకు చేయట్లేదు అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారు. పాప వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు తెలీదు, ఆఫర్స్ రావట్లేదు తెలీదు, అసలు నిజమేంటి? లేదండి, అంటే ఇప్పుడు మనకి మంత్లీ 4 వీక్స్ కదా, ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక షూట్ ఉంటుంది, ఒక షూట్ ఉంటుంది, సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక షూట్ ఉంటుంది. సో ఈ రిమైనింగ్ 15 డేస్లో మనకి ఏవైనా వస్తే మనకి ఇక్కడ బ్లాక్ చేయకపోతే ఇప్పుడు మనం చేయగలం, లేకపోతే చేయలేము అనమాట. ఆఫర్స్ అయితే వస్తాయండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మ్యాక్స్ వస్తుంది, ఆఫర్స్ రాకుండా అయితే ఉండవు. బట్ వాళ్ళు చెప్పినట్టు డేట్స్ వల్లే ప్రాబ్లం. అంతే. అండ్ డిఎన్కే అనేది మూవీ పేరు చెప్పారు కదా, డిఎన్కే ఏంటండి? లేదండి, ఇది కంప్లీట్ రామ్ కామ్ అండి, ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే నార్మల్గా రామ్ కామ్, కంప్లీట్ లవ్ స్టోరీ. దొంగన కొడుకు అండి డిఎన్కే అంటే. దొంగన కొడుక హీరోనా? అవునండి, వర్ణిక క్రియేషన్స్ అని వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ ఉంది. ఓకే, బాగుందండి మీ మూవీ టైటిల్ డిఎన్కే. అంటే ఫుల్ నేమ్ చెప్పకుండా మంచి షార్ట్ కట్ లో అది ఎలా ఉందంటే ఏదో డిటెక్టివ్ రిలేటెడ్ మూవీ ఏమో అని చెప్పి నేను క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాను. అది ఏదైనా మన చెంట అబ్బాయి, మన ఏజెంట్ ఆత్రేయ శ్రీవాస్, సంథింగ్ ఏదో ఉంటది కదా, మన నవీన్ గారి, నవీన్ పులిశెట్టి గారి, ఈ టైప్ మూవీనేమో అనుకున్నా. అసలు దాని మొత్తం డిఫరెంట్ అనమాట మూవీ. ఏంటి, కామెడీయా ఇందులో కూడా? మీరు కామెడీయా? ఓకే, కంప్లీట్ లవ్ అండ్ కామెడీ. నేను ఏ యదో పని చేసినా ఫ్యామిలీ నాకు మా మదర్ ఫాదర్ సపోర్ట్ ఇచ్చే లాంటి క్యారెక్టర్ అంటే సన్నకి మదరు ఫాదరు ఈ ఏ యదో పని చేసినా మనం సపోర్ట్ ఇద్దాం, ఈయన గారాభంగా చూసుకుందాం, ఒక్కడనే కొడుకుని. సో ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్? మరి ఇది అయితది అండి, ఒక 2 మంత్స్ లో అయిపోతుంది. ఓకే, అంటే అయిపోయిందా వర్క్ అంతా? అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, సెన్సార్ కూడా రీసెంట్ గా యూబీఏ ఇచ్చారు. సో మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే యుఎస్ లో ఉన్నారు ప్రెసెంట్, అతను వచ్చాక మళ్ళీ మూవీ రిలీజ్ అవుతుంది. సో మరి ఈ మూవీ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అసలు ఏం చేస్తున్నారు? అంటే పర్ఫెక్ట్ గా ఇదే చేయాలని ఏం లేదండి, నాకు ఏదైనా సరే క్యాటరేషన్ బాగుండి నాకు వస్తే మాత్రం నేను ఫస్ట్ షూట్ చేసుకుంటాను. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జనరల్ గా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు రెగ్యులర్ గా చేస్తున్న ఒక కంప్లైంట్ ఏంటి అంటే, ఇండస్ట్రీలో వచ్చేసరికి మూవీస్ అనేసరికి వేరు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను హీరోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఇప్పుడు యూత్ అంతా అలా ఫాలో అవుతున్నారు. కానీ వన్స్ సీరియల్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక సీరియల్లో కనిపించిన ఆర్టిస్ట్ ఇంకో సీరియల్లో కనిపించట్లేదు, దానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక లాస్ట్ టైం, అదే ఇప్పుడు వీక్స్ ప్రాబ్లం వల్ల. సో ఏంటంటే కొన్ని కొన్ని ఫస్ట్ సెకండ్ పెడతారు, సో దానివల్ల ఏమవుతుందంటే అన్నీ మనకి థర్డ్ ఫోర్త్ ఉండవు,
ఫస్ట్ థర్డ్ ఉంటాయి, సెకండ్ ఫోర్త్ ఉంటాయి. సో సెకండ్ వీక్లో డేట్స్ ఏమైనా క్లాష్ ఈ ఆర్టిస్ట్ వల్ల వస్తాయేమో అని చెప్పేసి కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తారు. లేదు, ఆర్టిస్ట్ వల్ల డేట్స్ క్లాష్ లేదు అన్నప్పుడు మాత్రం తీసేసుకుంటారండి. సో ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు, బట్ అది డిపెండ్స్ అండి. అంటే క్యాటర్ చేసిన కూడా వీళ్ళు సెట్ అవుతారా లేదని కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. సో అది కూడా ఉంటుంది. క్యారెక్టర్ సెట్ అవుతాయా లేదా అనుకుంటే, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీరు విలన్ క్యారెక్టర్ సెట్ అవుతున్నారు, కాకపోతే ఏంటంటే విలన్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మీరు తెలుగు అబ్బాయి ఇక్కడ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ కన్నడ నుంచి విలన్ క్యారెక్టర్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇంతకంటే గొప్పగా అయితే ఏం కనిపించట్లేదు కదా స్క్రీన్ మీద. అంటే అది వాళ్ళ ఇష్టం అండి, ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నాకేంటంటే ఒకటే చెప్తా, ఇప్పుడు తెలుగులో మీరు అడిగిన దాన్ని బట్టి కన్నడ వాళ్ళని పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి మార్కెట్ మరి వాళ్ళు ప్రొడక్షన్ వైజ్ ఏమైనా ఆలోచించుకుంటున్నారా లేదో మనకు తెలియదు. బట్ తెలుగు వాళ్ళకి కూడా ఉన్న దాంట్లో కొన్ని మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరే రెండు సీరియల్స్ చేశారు, నేను చేసిన రెండు సీరియల్స్ లో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారా? నేను చేసిన దాంట్లో అంటే టీవీ సీరియల్ కాబట్టి ఈటీవీలో పెద్దగా కన్నడ ఆర్టిస్టులు ఉంటారు. జమీలో హీరోయిన్ కన్నడ అమ్మాయ, అంతే, మిగతా వాళ్ళందరూ తెలుగే. ఓకే, కాకపోతే ఒక పర్టికులర్ ఛానల్లో చూస్తే ఆర్టిస్టులు మటుకు 80% కన్నడ ఆర్టిస్టులు ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ నా దగ్గరికి అంటే ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కన్నడ ఆర్టిస్టుల మీద కంప్లైంట్ చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా లైక్ అంటే ఈరోజు రేపు పొద్దున్న నేను ఈ సీరియల్లో అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి లాస్ట్ మినిట్లో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? ఉన్నాయి. దట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మేము మనకేంటంటే ఇండస్ట్రీని నమ్ముకొని వస్తాం. సో తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఒక మంచి క్యాటరింగ్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళాలని చెప్పి నేను వచ్చా. సో ఒక్కసారి మన గ్యాప్ రాగానే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, రెగ్యులర్గా చేసాం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, అదే సారీ, ఒక సీరియల్ చేసాం, మనం ఒక 4 మంత్స్ 3 మంత్స్ కనబడలేదు. మనం చూస్తూ ఉంటాం ఏదైనా మంచి క్యాటర్ వస్తే చేద్దామని చెప్పేసి. సో అక్కడ వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది అంటే ఎవరెవరో కనిపిస్తున్నారు, ఎవరు కొంతమంది బాగోరు కనిపిస్తూ ఉంటారు, అరే నువ్వు చేయాల్సిందే కదా అంటూ ఉంటారు. సో మా వర్క్ వస్తే కదా మేము చేసేది, మా వర్క్ రావట్లేదు. మా వర్క్ వస్తే లాస్ట్ మినిట్లో ఏమైనా ఇన్ కేసు క్యాన్సిల్ అవుతున్నాయే తప్ప మా వర్క్ మంచి త్రూ అవుట్ క్యారెక్టర్స్ అనేవి రావట్లేదు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు నేనేమన్నానంటే కన్నడ వాళ్ళని పెట్టుకోనియండి, నో ప్రాబ్లం, మాకైతే నో ప్రాబ్లం, బట్ తెలుగు వాళ్ళకి కూడా ఒక మంచి క్యారెక్టర్స్ పెడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతామని చిన్న బాధ అంతే. ఇప్పుడు తమిళ్లో చూస్తే తమిళ ఆర్టిస్టులే ఉంటున్నారు, కన్నడలో చూస్తే కన్నడ ఆర్టిస్టులే ఉంటున్నారు, మలయాళంలో చూస్తే మలయాళం ఆర్టిస్టులే ఉంటున్నారు, బట్ తెలుగులో చూస్తే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నలుగురు ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలుగు వాళ్ళకంటే కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఈటీవీలో వర్క్ చేశారు, ఈటీవీ సీరియల్స్లో మలయాళం హీరోయిన్స్ ఉన్నారు, కన్నడ హీరోయిన్స్ ఉన్నారు, కాకపోతే కంపేర్ టు అదర్ ఛానల్స్ ఈటీవీలో కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం ప్రాముఖ్యత, ఐ మీన్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ప్రయారిటీ. అండ్ దీనికి ఇప్పుడు జర్నీలో చూస్తే తమిళ ఆర్టిస్టులు ఎక్కువ కనబడుతూ ఉంటారు. కొంచెం తెలుగు వాళ్ళు కూడా జర్నీ పర్లేదండి, జర్నీలో ఉన్నారు. అండ్ ఇప్పుడు జీ తెలుగు తీసుకున్నామంటే అక్కడ 90% కన్నడ ఆర్టిస్టులే కనబడుతూ ఉంటారు. జనరల్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీన్ అంటే ఇక్కడ చాలామంది కూడా నా దగ్గరకు వచ్చే ఆర్టిస్టులు ఎంతోమంది ఒకటే చెప్తున్నారు ఇంటర్వ్యూస్లో, ఏంటి అంటే మేము ఫైట్ చేస్తున్నాము, మాకు ఆఫర్స్ లేవు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి మేము ఏమాత్రం తీసుకోము, గ్లామర్లో అయినా కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళకి ప్రాంప్టింగ్ అది కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చెప్పాలి, మాకైతే మాకు అసలు అలా అవసరం లేదు, మేము చదివి మా మాతృభాష కాబట్టి మేము చెప్పగలము. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కానివ్వండి, ఫ్లైట్ ఛార్జెస్ లైక్, లేకపోతే ఇక్కడ హోటల్లో స్టే చేసినప్పుడు ఆ హోటల్ ఛార్జెస్ కానీ ఇవ్వాలి. మేము లోకల్ కాబట్టి మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ప్రాబ్లం లేదు, ప్లస్ మా ఇళ్ళ నుంచి మేము వస్తాం కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళతో మాకు కంపేర్ చేస్తే చాలా తక్కువ కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. బట్ మాకు తెలియని రీజన్స్, మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను అంటే ఒకప్పుడైతే డైరెక్టర్ గారిది, ప్రొడ్యూసర్ గారిది డెసిషన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఛానల్ చేతులకు వెళ్తుందండి, ఛానల్ వాళ్ళు ఎవరిని పెట్టుకోమంటే వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేతిలో కూడా ఏముండదా అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఒక 4 ఆప్షన్స్ గా పంపిస్తారండి, ఆ 4 ఆప్షన్స్ లో ఇతను పెట్టుకోండి అంటే అతన్ని పెట్టుకోవాలండి వాళ్ళు. సో ఛానల్ కూడా ఇప్పుడు ఎవరు బిజినెస్ వాళ్ళు కదండి. ఇప్పుడు మనం ఏంటంటే అది ఆర్టిస్ట్ గా నాకు క్యాటర్ ఇస్తే నేను వెళ్తాను చేస్తాను అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, మనకు తెలియదు వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు.
సో నాకేంటంటే తెలుగు వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది, దట్ ఏంటంటే కొంచెం మంచి క్యారెక్టర్స్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది అంతే. పెట్టుకోనియండి, ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు నేను సినిమా చేస్తాను, నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఒక 10,000 చేస్తున్నారు పర్ డే, నాకు బయట వాళ్ళు ఎవరైనా 3,000 ఇస్తే నేను మొగ్గు చూపుతా 3,000 చేసుకుంటారా ఓకే అని, అలా పెట్టుకొని నో ప్రాబ్లం. బట్ తెలుగు వాళ్ళని కూడా కొంతలో కొంత ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే, ఇంకేం కాదు, అంతే. ఇంకా ఇందులో ఇంకా ఏం కాదు, ఇంకా మరీ మాట్లాడానంటే మళ్ళీ నాకు మళ్ళీ బ్యాక్ స్టాప్ వేసిన లేదండి. చాలా సీనియర్స్, తెలుగు వాళ్ళు చాలా మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు. అంటే బేసిక్గా ఏంటంటే మా ఆర్టిస్టుల్లో కూడా మంచి యూనియన్ ఉందండి, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ లిటిల్ బిట్ ఏంటంటే అందరికీ ఏంటంటే దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి కొంతలో కొంత చిన్న భయం, అంటే ఎక్కడ మళ్ళీ తీసుకోకపోతే మా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి అనే టైప్లో అందరూ బ్యాక్ స్టెప్ వేస్తున్నాం తప్ప. బట్ నిజంగా చెప్పాలంటే మాత్రం తెలుగు వాళ్ళకి మాత్రం ఆఫర్స్ అయితే తగ్గినాయండి, అదైతే మాత్రం చెప్తున్నాను. అంటే నాట్ ఓన్లీ సీరియల్స్, మూవీస్లో కూడా తెలుగు వాళ్ళకి ఆఫర్స్ తగ్గాయి అనుకోవచ్చా? మూవీస్ అది నాకు అంత ఐడియా లేదండి, బట్ మూవీస్ నేను చేసినంత వరకు నేను అందరినీ మా వాళ్ళని పెట్టుకున్నా, మా తెలుగు వాళ్ళని పెట్టుకున్నాను, కండ వాళ్ళని పెట్టుకోలేదు. ఒక 5 హీరోయిన్స్లో ఒక అమ్మాయిని లేదు, తను తెలుగు, తను ప్రాపర్ కూడా వైజాగే, కానీ సెటిల్ అయింది బెంగళూరులో సెటిల్ అయింది. 5 హీరోయిన్స్ అని చెప్పి మీ మూవీ స్టోరీ రివీల్ చేసేస్తున్నారు. ఏం పర్లేదు, ఏం లేదండి. రీసెంట్గా మలయాళం మూవీ ఒకటి వచ్చింది, ఇది 5 మెంబర్స్ని ఒక హీరో పెళ్లి చేసుకుంటాడు, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని. మేబీ ఆ మూవీని ఇన్స్పైరింగ్గా చేసి మీరు ఏమన్నా తీసారా అంటే, ఇది బిఫోర్ కోవిడ్ వచ్చింది కాబట్టి ఛాన్స్ లేదులేండి. అంతేనా? ముందే చేస్తాం, ముందే చేసేసారు. యా, అర్థమవుతుంది, ఎందుకంటే బిఫోర్ కోవిడే షూట్ అంటున్నారు. ఆ మూవీ మొన్న మొన్న రిలీజ్ అయింది కాబట్టి కాపీ క్యాట్ చేసిన పని అయితే ఏం లేదు. ఓకే. అండ్ జనరల్గా సీరియల్స్ అనేసరికి, సీరియల్స్ అనుకోండి, మూవీ ఇండస్ట్రీ అనుకోండి, దేనికైనా కానివ్వండి, ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను. ఎప్పటి నుంచి ఉన్న డౌట్, అమ్మాయిలు అనే వాళ్ళు వస్తే ఇండస్ట్రీకి కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో మేము అలాంటిది ఏం ఫేస్ చేయట్లేదు అని చెప్తారు. అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీకు కూడా కాస్టింగ్ కౌచ్లు ఉంటాయా? అలాంటిది ఏం లేదండి. నేనంటే నేనైతే మాత్రం నేను ఫేస్ చేయలేదండి, నేనైతే ఫేస్ చేసి నేను చెప్పగలను, నేనైతే ఏం ఫేస్ చేయలేదు. బట్ నార్మల్గా కాస్టింగ్స్లో కామన్ అండి అది, జస్ట్ నార్మల్గా ఉన్న రెమ్యూనరేషన్ మాట్లాడుకొని దానిలో ఎంతో సమ్ పేమెంట్ అనేది తీసుకోవడం అనేది కామన్. అది వాళ్ళు బతకాలి కాబట్టి మనం లైట్ తీసుకుంటాం. బట్ మీరు అడిగినట్టు కాస్టింగ్ కావచ్చు, అది నాకు అంత ఐడియా లేదండి. సో అంటే పోనీ మీరు చెప్పండి, సరే అమ్మాయిల సంగతి పక్కన పెడదాము, అబ్బాయిలు నిలబడాలి అంటే ఎలాంటి సపోర్ట్స్ చేయాలి? లైక్ అంటే పార్టీస్ రూపంలో సపోర్ట్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలా? జనరల్గా మీకని ఏమైనా కొన్ని స్ట్రగుల్స్ ఏమైనా ఉంటాయా ఇండస్ట్రీలో స్టాండర్డ్గా ఉండాలి అంటే? స్ట్రగుల్స్ ఏం లేదు, అంటే ఇప్పుడు నేను మీతో వర్క్ చేశానండి, వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం, జస్ట్ అది సెపరేట్గా పార్టీ ఇవ్వాలి, సెపరేట్గా వెళ్ళాలని ఏమి ఉండదు. జస్ట్ మీరు బర్త్డే అయినప్పుడు జస్ట్ కూర్చుంటాం, నాది ఒక బర్త్డే అయినప్పుడు పిలుస్తాం, అంతే తప్ప సెపరేట్గా పార్టీలు ఇవ్వాలి, పార్టీలు తిప్పాలనేది అయితే లేదు నాకు తెలిసినంతవరకు. ఏదైనా క్యారెక్టర్కి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళి చేసేయడం, జస్ట్ ఆ మూమెంట్లో మనం లొకేషన్లు ఎలా ఉన్నాం అనేది తప్ప సపరేట్గా ఏం లేదు. అంటే పరిచయాలు పెరగాలి, ఇంకా ముందు ముందు ఆఫర్స్ రావాలి అన్నప్పుడు పార్టీలు అనేవి చాలా కామన్ ఇండస్ట్రీలో అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది. ఏమండి, ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు పార్టీస్ చేసుకోవడం మానేసారా అండి? అలా ఏం లేదండి, మీరు అలా ఏం లేదు. సో మూవీస్లో అండ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు, ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంతసేపు గాలి అంటే నేను అంటే అందరితో బాగానే ఇదవుతా ఉంటాను కదా. ఇప్పుడు దినేష్, మా ప్రతాప్ అన్న, యుగరామ్, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, మా ఫ్రెండ్ సూర్య, చాలామంది ఉన్నారు. గణేష్, సూర్య అని ఇప్పుడు మన ఎటో వెళ్ళిపోయింది, మన సూర్య చేస్తున్నాడు. గణేష్ రెడ్డి అని చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ ఇండస్ట్రీలో లైక్ అంటే ఇప్పుడు వన్స్ మూవీస్లోకి వెళ్ళిన తర్వాత మూవీ ఆర్టిస్ట్లు ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? మూవీ ఆర్టిస్ట్లు
లే అంటే నేను ఎక్కువ కొంచెం రిజర్వ్ ఉంటానండి, జస్ట్ నార్మల్గా వెళ్ళి చేసి జస్ట్ మాట్లాడి చేసుకుని చేస్తాను, అంత ర్యాపమెంట్ నుంచి. అవునా? ఓకే. నేను లాస్ట్ 2 డేస్ నుంచి మీతో ఎప్పుడు మాట్లాడినా కానీ ఫ్రెండ్స్తో బయట ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అంత రిజర్వ్డ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసిన ఫ్రెండ్స్తో? అదేనండి, కామన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు రెగ్యులర్గా నాకు టచ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇప్పుడు మణికొండలో ఉండేది, ఈవినింగ్ అయితే జస్ట్ మీటింగ్ పెట్టుకుంటాం, మీటింగ్ పెట్టుకుని ఆ ఫ్రెండ్స్తోనే తిరుగుతాను నేను, బయట ఫ్రెండ్స్తో అనేది ఎక్కువ ఉండదు. ఓకే. అండ్ మీతో పాటు లైక్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళల్లో లైక్ అంటే 2008లో మీరు స్టార్ట్ అయ్యారు కదా, సో మీకంటే బాగా స్టార్ట్ అయిన తర్వాత మీకంటే ఇప్పుడు బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఓకే. జనరల్గా అలా ఇద్దరు కలిపి కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకంటే వాళ్ళు బిజీ అయిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేకపోతే? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. వాళ్ళకున్న ప్రాజెక్టులు వాళ్ళు చేసుకుంటున్నారు, నాకున్న ప్రాజెక్టులు నేను చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు నేనేంటంటే సీరియస్ మధ్య గ్యాప్ ఇచ్చాను, వాళ్ళు కంటిన్యూ చేశారు, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నాము, అది ఫ్లో వాళ్ళు కంటిన్యూ చేశారు, నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ అయ్యాను. ఓకే. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గట్టిగా మీ లైక్ అంటే పెద్ద అచీవ్మెంట్ అంటే ఏదని చెప్తారు? నాదే ఇండస్ట్రీకి వచ్చాక, ఇండస్ట్రీకి వచ్చాక పెద్ద అదేనండి, నా సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం, సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. వర్క్ చేయడం వేరే కానీ మీరు సాధించింది ఏంటి? సాధించడం అంటే మీకు తెలిసిందే కదా పేరు, ఇప్పుడు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే రికగ్నైజ్ చేయడం. ఇప్పుడు అంటే తిడతారా, హ్యాపీగా మాట్లాడతారా? తిట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. లేదు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. లిటరల్లీ మీరు నమ్ముతారు లేదు, నేను ఇప్పుడు హంసగదలు చేసే వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ నన్ను తిడతా ఉంటే వాడు నన్ను సీక్రెట్గా వీడియో తీసి పంపించాడు, మా అమ్మాయి నేను తిడుతుందిరా అంటే అలా ఉంటది అనమాట. అంటే నాకు సో అలాగే ఉన్నాయి, ఒక ఫ్రెండ్ అనే కాదు చాలా మంది అలాగే పంపించేవారు నాకు వీడియోస్ చూసే వాళ్ళందరూ. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ తిట్టినప్పుడు. సో తిడితే ఆబ్వియస్లీ హ్యాపీ కదా, క్యాటర్ పడినట్టే కదా. అది అండ్ లైక్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అబ్బా ఇంత పెద్ద స్ట్రగుల్ నా వల్ల కాదు, నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనిపించిందండి. అంటే లైక్ ఎలా అంటే మన దగ్గరికి వచ్చి ప్రాజెక్టు అంతా మాట్లాడుకొని స్కిప్ అయిపోతుంది కదా, ఆ మూమెంట్లో అనిపించింది. తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక రియలైజేషన్ అయ్యి లేదు ఇది పోతే ఇంకోటి ఉంటుంది అని చెప్పి మూవ్ ఆన్ అయ్యే డేసే ఉన్నాయి తప్ప, బట్ అక్కడైతే ఆగిపోలేదు. కాకపోతే మూవీస్ అంటే ఏదైనా ఎనీ ప్రాజెక్ట్ అలా మీ దాకా వచ్చేసేసి నైట్కి నైట్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు అవతల వాళ్ళని ఏమన్నా అండరే ట్రై చేయరా? లేదండి, అంటే యాక్చువల్లీ చాలా బాధ అనిపిస్తుంది, బట్ మళ్ళీ మేము ఆర్టిస్ట్ని వాళ్ళు ఆర్టిస్ట్లే కదా అనే ఆలోచన మీద ఉంటాం. సో దాన్ని బట్టి సర్లే మనకి ఇంకా నెక్స్ట్ టైం ఇంకోటి ఉంది, ఒకటి రాసిపెట్టి ఉంది క్యారెక్టర్ ఏమో అని చెప్పి హ్యాపీ ఫీల్. బట్ ఎప్పుడైనా అనుకున్నారా ఏమో లే ఇక్కడ మనం వల్ల కాదు, మనం ఇక్కడ సర్వే అవ్వలేమో, వెళ్ళిపోదాం ఇండస్ట్రీ నుంచి అని ఎప్పుడైనా అనుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదండి, అలా ఏమీ అనుకోలేదు. తాడో పేడో ఇక్కడే తెలుసుకుందాం, ఇక్కడే తెలుసుకుందాం మనతో. యాక్చువల్లీ నాకు ఏంటంటే నాతో వర్క్ చేసే వాళ్ళు మళ్ళీ వర్క్ చేద్దామని అనేవాళ్ళు ఉన్నారే తప్ప వద్దురా బాబు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. సో లక్కీగా అది నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. సో అదే రెమ్యునరేషన్స్ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? వన్స్ మీరు సీరియల్స్ చేస్తున్నప్పుడు ఈటీవీలో ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు, జెమినీలో ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు, కాకపోతే రెమ్యునరేషన్స్ సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది కంప్లైంట్ చేస్తుంది ఏంటి అంటే ఫెబ్లో రెమ్యునరేషన్ ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది ఇప్పటికి కూడా రాలేదు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీ విషయంలో రెమ్యునరేషన్స్ ఎప్పుడైనా ఆగడం అలా పోస్ట్ ఐ మీన్ అలా డిలే అవడం లాంటివి జరిగాయా? లేదండి, అంటే రెమ్యునరేషన్ అనేవి ఆగుతాయండి, బట్ 1 మంత్ 2 మంత్స్ ఆగుతాయి కానీ బట్ తీసుకోవడం మీద ఉండదు, ఇచ్చేస్తారు, క్లియర్ చేస్తారు, అమౌంట్ అయితే క్లియర్ అయిపోతుంది. బట్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్గా ఉంటాయి కదా, బిల్స్ రావాల్సినవి ఉంటాయి, సమ్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, బట్ వెయిట్ చేయాలి. బట్ నాకైతే మాత్రం క్లియర్ చేసేస్తారు, చాలా మంది క్లియర్ చేస్తారు, నో ప్రాబ్లం. క్లియర్ అయితే అయిపోద్ది అండి, క్లియర్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఒక 1 మంత్ అలా పడుతుంది, బట్ క్లియర్ చేస్తారు. టైం అయితే రెమ్యునరేషన్స్ 45 డేస్ అండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే నుంచి 45 డేస్ వరకు టెలికాస్ట్ అయిన తర్వాత నుంచి ఎలా ఉంటాయి సార్? అంటే వీక్లీ ఉంటాయా, మంత్లీ ఉంటాయి? పర్ డే అండి, పర్ డే రెమ్యునరేషన్స్ ఉంటాయి. పర్ డే రెమ్యునరేషన్ ఉంటుంది, పర్ డే బట్టి ఎన్ని డేస్ మనం వర్క్ చేసాం అనేది క్యాలిక్యులేషన్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? పర్లేదు చెప్పండి. నా ఫస్ట్ రెమ్యునరేషన్
2000 అండి. 2000 ఏది ఋతుగీతం సీరియల్ ఋతుగీతంకి పర్ డే మీ రెమ్యునరేషన్? సో సీరియల్ స్టార్ట్ అయినప్పుడు మీ రెమ్యునరేషన్ పర్ డే 2000, కంటిన్యూ అవుతున్న కొద్ది పెంచుతా ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు అదే ప్రొడక్షన్ ఇప్పుడు మొన్న నాకు 8 వరకు ఇచ్చారు. సో డిపెండ్స్, ఇంకా డేస్ వస్తున్న కొద్దీ ఇంకా అలా పెంచుతూ ఉంటారు కదండి. 2000 నుంచి 8000కి వెళ్ళారు. బట్ ఇప్పుడు హీరోగా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పెంచేస్తారుగా. మూవీకి సెపరేట్ ఉంటుంది కదా. నో, వన్స్ అంటే మూవీలో కనిపించిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ మళ్ళీ సీరియల్లో కనిపించారంటే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ హై రెమ్యునరేషన్ ఉంటుంది కదా. సో డిమాండ్ చేస్తారా? డిపెండ్స్ అండి, అది మనకి అక్కడ ఏమంటే వెయిట్ ఉండాలి కదా. మనకి కొంచెం పబ్లిక్లో మంచిగా బాగుంది అంటే అప్పుడు వాళ్ళ బడ్జెట్ ఎంత తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడుకుని తప్ప దీని గురించి ఏం పెంచేయడాలు అంత మనం ఏం అంత స్టార్లు అయిపోవడాలు ఏం లేవు. జస్ట్ ఉన్న దాంట్లో చేసుకుంటూ పోదామని చెప్పి వచ్చాను. స్టార్ అంటే గుర్తొచ్చింది ఇన్స్టాలో నిజంగానే మీరు ఒక స్టార్ లాగా కనబడుతున్నట్టున్నారు. మంచి రీల్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. లేదండి, నేను ఇన్స్టా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టను, బట్ అప్పుడప్పుడు ఎప్పుడో చేస్తూ ఉంటాను. ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి, బట్ ఏం లేదంటున్నారు ప్రమోషన్స్ అంటే నాకు వచ్చేవి లైట్ అంటే తెలిసిన నార్మల్ సర్కిల్లోనే. మొన్న కొల్లీగ్ ఎవరో మన కేపీహెచ్పీలో సెలూన్ లగ్జరీ సెలూన్ పెడితే చేశాను అంతే. ఓకే, బట్ ఒక పక్కన లైక్ మూవీస్ చేసుకుంటూ, ఒక పక్కన సీరియల్స్ చేసుకుంటూ, ఒక పక్కన ప్రమోషన్స్ చేసుకుంటూ మొత్తానికైతే బిజీగా ఉన్నారు. అవునండి, నైస్ అండి, బాగుంది. ఈ బిజీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. అండ్ ఎనీవేస్ ఇప్పుడు సీరియల్స్లో ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నారు, విలన్గా మొదలయ్యి ఒక మంచి ఆర్టిస్ట్గా. అట్ ది సేమ్ టైం మీ డిఎన్కే రిలీజ్కి రెడీగా ఉంది. సో మీ డిఎన్కే మూవీ మూవీ ఫుల్ ఫామ్ చెప్పడం నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో మీ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఎప్పుడు బిజీగా ఉండాలి, ఎంత బిజీగా ఉండి ఎన్ని మూవీస్ చేస్తున్నా కానీ నేను పిలవగానే వచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.